కర్నూలు జిల్లా నందవరం మండలం గొర్జాలకు చెందిన దళిత యువకుడు ఆడమ్ స్మిత్ అదే గ్రామానికి చెందిన మల్లెల మహేశ్వర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్పలు గొర్జాల గ్రామానికి వెళ్లి ఆడమ్ స్మిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆడమ్ స్మిత్ భార్య మహేశ్వరితో పాటు కుటుంబ సభ్యులు బంధువులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పరువు హత్యకు గురైన దళిత యువకుడు ఆడమ్ స్మిత్ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 412,500 చెక్కుతో పాటు ఇంటి స్థలం పట్టా, పొలం సాగు పట్టాను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్పలు అందజేశారు. పరువు హత్యకు గురైన యువకుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ప్రస్తుత సమాజంలో పరువు హత్యలు జరగడం దురదృష్టకరమన్నారు. నేటి ఆధునిక కాలంలోనూ కుల వివక్షత, అంటరానితనం ఉండడం సరికాదన్నారు. ఈ ఘటనపై తాము చింతిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్పలు అన్నారు. ఆధోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిడి రామాదేవి, డిఎస్పీ వినోద్ కుమార్, సిఐ మంజునాథ్, ఎస్ఐలు, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఆలోచన చేయకూడదు. అమ్మాయి ఏం చేస్తాం, ఏదో చేస్తాం, తర్వాత ఆలోచన చేస్తాం. ఇప్పుడు కొన్ని కొన్ని రోజులు మనం అలాగే ఉండాలి, చూసుకోవాలి. ఇది ఇప్పుడు బియ్యం అవన్నీ ఇచ్చేయండి. సరే, ఎవరి పనికి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే సార్, కావాల్సిన నెలలో పెట్టిన ఏమేమి కావాలో మొత్తం తెప్పించండి. ఒక రెండు నెలలు కావాల్సిన మూడు నెలలు కావాల్సింది. మీరు ఎక్కడ పనికి ఏమి వెళ్ళాలి, వెళ్ళకండి, ఎక్కడ వెళ్ళకు. రెండు నెలలు వచ్చి ఆగండి. చెప్పినట్టుగా అది ఏదైనా ఏదైనా చేసి ఇది చేస్తూ ఉంటారు, అలాగే చేస్తూ ఉంటారు. భోజనం ముందు మనం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ఏమేమి కావాలో మొత్తం కూరగాయలు డబ్బు కావాలంటే